Hi friends, welcome to our channel. Today's video lo nenu dosa avakaya ela cheyalo chupistanu. Oka dosakaya teeskoni danloni seeds spoon tho ee vidhanga teesesukuntanu. Seeds evi lekunda teesesukovali. Dosa avakaya ki seeds undakoddu. Nenaithe spoon tho ee vidhanga teesesukunnanu. Video lo chupistunna vidhanga neat ga teesesukunnanu. Ippudu vetini cut chesukundamu. Nenaithe ee size lo cut chesukunnanu. కొంచెం క్రంచీగా ఉంటాయని మీకు కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ తీసుకొని ఆ చిన్న గ్లాస్ తో 1/4 గ్లాస్ కారం వేసుకున్నాను అలాగే ఫుల్ స్పూన్ ఆవాలు మెంతులు వేయించి షాలో ఫ్రై అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసి మిక్సీలో వేసుకున్న మెంతులు ఆవాలు పిండి ఫుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఉప్పేమో 1/2 గ్లాస్ మిక్సీలో వేసుకున్న కల్లుప్పు వేసుకున్నాను మీరు salt అయినా వేసుకోండి అది మీ ఇష్టం ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము నేను 150 గ్రామ్స్ దోసకాయ తీసుకున్నాను దాని కొలతలు మాత్రమే చెప్తున్నాను దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరు తీసుకునే దాన్ని బట్టి కొంచెం పసుపు కూడా వేసి ఇందులోనే కలుపుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ కారంలో యాడ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రిజ్ లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఉంటుంది బయట పెట్టుకుంటే 1 మంత్ టు 40 డేస్ వరకు మాత్రమే ఉంటుంది ఈ విధంగా స్పూన్ తో ఒకసారి ముక్కలన్నిటికి కలుపుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ఈ కప్ తో ఆయిల్ వేసుకుంటున్నాను ఆవకాయ అంటేనే ఆయిల్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఆయిల్ వేసుకున్నాను నేనైతే పీనట్ ఆయిల్ తీసుకున్నానండి మీరు నువ్వుల నూనెనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చాలా ఈజీగా దోస ఆవకాయ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో కొన్ని వెల్లుల్లి రేకలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇది కలిసిన తర్వాత అవి ఒకసారి వేసి మిక్స్ చేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూసారా గార్లిక్స్ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను డైరెక్ట్ గా కొంతమంది తాలింపు కూడా వేసుకుంటారండి నేనైతే ఇలా వేస్తున్నాను మీకు ఇష్టం అయితే ఆయిల్ ని హీట్ చేసి ఆయిల్ లో తాలింపు వేసి ఆ ఆయిల్ ఇందులో మిక్స్ చేసుకోండి నేనైతే తాలింపు వేయట్లేదు ఇలా అయితేనే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది అందుకే నేను ఇలాగే చేశాను చూడండి ఎంతో టేస్టీగా దోస ఆవకాయ రెడీ అయిపోయింది దీని 24 అవర్స్ ఇలా ఉంచిన తర్వాత తింటే గనుక ఇంకా యమ్మీగా ఉంటుంది నేను 24 అవర్స్ తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే దోస ఆవకాయ చాలా ఈజీ ప్రాసెస్ గా చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి చూడడానికి మాత్రం చాలా యమ్మీగా ఉంది కదా నేనైతే అసలు వెయిట్ చేయలేనండి ఐ కాంట్ వెయిట్ వన్ పీస్ తీసుకొని టేస్ట్ చేసేస్తున్నాను దోస ఆవకాయ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్